తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులు ఇప్పుడు వీస్తున్న గాలి కాళేశ్వరం. ప్రభుత్వంలో అధికార పార్టీలో అటు ప్రతిపక్షాల్లో మేధావుల్లో ఇరిగేషన్ రంగ నిపుణుల్లో ప్రజల్లో ఎవరి నోట విన్నా కాళేశ్వరం మాటే. కాళేశ్వరం అంటే సాధారణ సాగునీటి ప్రాజెక్ట్ కాదు, తెలంగాణ ఇరిగేషన్ రంగ చిహ్నం, తెలంగాణ వ్యవసాయానికి ఇరుసు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ జెండా. రాష్ట్ర సాగునీటి రంగ ముఖచిత్రంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రాడికల్ మార్పులు తీసుకురానుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన భారీ నీటి పారుదల శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న హరీష్ రావు రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేయడంలో అలుపెరుగని కృషి చేస్తున్నారు. నిరంతరం ప్రాజెక్టుల బాట కార్యక్రమాన్ని చేపడుతూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చడానికి, సీఎం కేసీఆర్ కలలుగన్న బంగారు తెలంగాణను సాధించడానికి మంత్రి హరీష్ రావు నిరంతరం శ్రమిస్తున్నారు. దశాబ్దాల తరబడి ఎదుర్కొన్న సాగునీటి కష్టాలను దూరం చేయడానికి ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయాలని హరీష్ రావు పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు రావడానికి ఆయన చేసిన కృషి ఎనలేనిది. ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తి చేయాలనే దృఢమైన సంకల్పంతో మంత్రి హరీష్ రావు రాత్రనక పగలనక ఎండనక వాననక నిరంతరం పర్యవేక్షిస్తూ అనుకున్న సమయానికి ప్రాజెక్టులను పూర్తి చేస్తామనే గట్టి దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇప్పటికే కాళేశ్వరం పనులు 75% నుంచి 80% వరకు పూర్తయ్యాయి. మరికొద్ది రోజుల్లో మిగతా పనులను పూర్తి చేసి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి హరీష్ రావు ధీమాగా ఉన్నారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు పూర్తి కానున్నాయి. Thank you.